हाय फ्रेंड्स, नेनु मी जेसी अक्कनु। मन चैनल आंध्र तेलुगु अम्माई व्लॉग्स अंडी। न्यूगा कनुक एवरैना चूस्तुन्न वाळ्ळु उन्नट्लयिते प्लीज सब्सक्राइब अवर चैनल, प्लीज लाइक शेयर एंड कमेंट। सब्सक्राइब चेसुकुन्न तर्वात पक्कने उन्न बेल ऐकान कूडा एक्टिवेशन चेसुकोंडी। अला एक्टिवेशन चेसुकोवडं वलन नेनु पोस्ट चेसिन एव्री वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदी। चाला मंदी नोटिफिकेशन रावट्लेदु अक्क अंटुन्नारु, मीरु बेल ऐकान क्लिक चेसी आल अनेदि क्लिक चेयंडी, अप्पुडु मात्रमे मीकु एव्री नोटिफिकेशन मीकु वस्तुंदी। सपोर्ट इस्तुन्न मी अंदरिकी चाला चाला थैंक्स अंडी। सब्सक्राइब चेसुकुन्नंदुकु कूडा मी अंदरिकी वन्स अगेन थैंक यू सो मच। हाय फ्रेंड्स, नेनु मी जेसी अक्कनी। मन चैनल आंध्र तेलुगु अम्माई व्लॉग्स। ओकेना, ई वीडियो चेयडानिकि रीजन एंटंटे मा पेद्द बाबु, वीडु चिन्न बाबु। पेद्द बाबु नी पेरु एंटि नन्ना? शामराज। पेद्द चेप्पु। शालमराज। शालमराज अंडि। चिन्नोडिनि पेरु चेप्पु नन्ना? डेविड राज। डेविड राज अंडी। वीडियो कच्चे लाइक चेयंडी, शेयर चेयंडी, कामेंट चेयंडी, सब्सक्राइब चेसुकोवडम मात्रम मर्चिपोवद्दु। ओकेना, नाकु मी सपोर्ट मात्रम चाला चाला अवसरम अंडी। मीरु नाकु एला सपोर्ट चेयाली? सब्सक्राइब चेयंडी, मा वीडियोस चूडंडी, लाइक चेयंडी, शेयर चेयंडी। चेप्पनन्ना सब्सक्राइब चेयमनि चेप्पंडी। लाइक चेयंडी, शेयर चेयंडी, लाइक चेयंडी, शेयर चेयंडी, कामेंट चेयंडी, सब्सक्राइब चेयंडी। सब्सक्राइब चेसुकोवडम वल्ल मीकु चाला वैल्यूस उन्नायि। నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కన నా బెల్ బటన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చింది। మీకు అర్థమవుతుందా? వావ్, తు చెప్పు, మీకు అర్థమవుతుందా? అర్థమైందా మీకు? ఆ పిల్లలు ఎంత బాగా చెప్పారు। ఇంకోటి, ఈ పిల్లలు లైవ్ చూడాలి అనుకున్నా కానీ ఈ ఛానల్లో పిల్లలు లైవ్స్ కూడా డాన్స్ కూడా ఉంటాయి అండి। अभी मेरे चूड़ी अंटे मन चैनल आंध्र तेलुगु अम्माई व्लॉग्स सब्सक्राइब चेसुकोनी वच्चेसे मुगर तो मेरे एंजॉय चेयचु। ओके ना, थैंक यू माय फ्रेंड्स। इप्पुडु लेट एंदुकंडी, चूद्दाम रही। हाय फ्रेंड्स, हाय फ्रेंड्स, नेनु मी जेसी अक्कनु। मन चैनल आंध्र तेलुगु अम्माई व्लॉग्स अंडी, न्यू चैनल कदा। वीडियो चेयडानिकि रीजन एंटंटे इदी नेनु पिल्ललतो कलिसि ओक व्लॉग ट्राई चेसानंडि। अदि एला उंदो कूडा नाकु तेलियदु, काकपोते मै फस्ट व्लॉग, मै फस्ट अंडि, मीरंदरु चूडंडि। ओकेना, एंदुकंटे फस्ट व्लॉग काबट्टि मीरंदरु नाकु सपोर्ट चेयालि। ఎలా ఉంది అనేది కూడా మీరు నాకు మీ కామెంట్ రూపంలో చెప్పాలి। అంతే కాకుండా ఇది న్యూ ఛానల్ కాబట్టి మీ అందరి సపోర్ట్ అనేది నాకు చాలా 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 అవసరమండి। నన్ను సపోర్ట్ చేయండి। న్యూగా ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే మాత్రమే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మర్చిపోవద్దు। థాంక్యూ మై ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థాంక్స్ అండి। ఓకేనా, మరి వల్గాలకి వెళ్ళిపోదాం, రండి। మా పిల్లలకి చాలుకి అండ్ చిన్నోడికి ఇలా వేస్తే చాలా ఇష్టం అండి। పసుపు, పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకని। ఇది సాల్ట్, ఇది వచ్చి కారం, పిల్లలు కదా అందుకే కొంచెమే వేసాను। ఇది ఇంట్లో నేను చేసుకున్న మసాలా, బాగుంటుంది పెద్దవాడికైతే అదంటే చాలా ఇష్టం। ఇలా వేసిన ఆమ్లెట్ అంటే మా ఇద్దరి పిల్లలకి చాలా చాలా ఇష్టమండి। పెద్దోడైతే
అమెరికా ఆమ్లెట్ అంటారు చాలా బాగుంటుంది అయితే చిను ఇలా వస్తుంది ఇదిగోండి ఈరోజు మా ఇంట్లో ఏంటి లంచ్ అంటే అన్నము కర్రీ ఇందా చెప్పారు కదా మా వారు చేసిన కర్రీ ఆలు టమోటా భలే ఉంటుంది మా వారు చేసింది చందు హర్షి అందరూ ఉన్నారా ఇది ఇందాక చెప్పాను కదా లైవ్లో మత్తయ్య గారు పంపించారు అని దిస్ ఇస్ పులిహార ఏంటి దిస్ ఇస్ పులిహార చిన్నాడు ఏంటి కామ్గా ఉన్నాడు అర్రర్రర్రర్రర్రర్ క్యూట్ బాయ్ అబ్బా నవ్వుదామా వద్దా అని నవ్వుతున్నాడు అండి నా కొడుకు ఓకే చూసారు కదా ఇద్దరికి సేమ్ ప్లేట్సే నేను యూజ్ చేస్తానండి సేమ్ గ్లాసెస్ కూడా చూసారా ఐ వాంట్ వాటర్ ఓకేనా ఓకే ఓకే వడ్డిస్తాను ఓకే వడ్డిస్తాను ఓయ్ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పాలి ఓకేనా కామెంట్ రూపంలో చెప్పాలి అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పాడు ఏం చెప్పాడు వీడేదో ఉండు చిన్నాడు బాంబు పేలుస్తాడు కామంగా ఉన్నాడంటే ఏదో జరగబోతుంది ఏంట్రా ఏంటన్నా ఓకే పిల్లగాడు నిద్ర కూడా వచ్చేస్తుంది పెట్టింది మొత్తం తినాలి చాలు చాలు నువ్వు పెట్టినంత వరకు తినాలి చాలమ్మ నువ్వు కూడా పెట్టినంత వరకు తినేయాలి ఓకేనా కొంచెమే పెడుతున్నా ఓకేనా ఏమండి మీరు రండి తినండి ఇది నా ప్లేట్ నేను కూడా జాయిన్ అవుతున్నా మీతో ఓకే ఆమ్లెట్ కూడా ఉంది పెరుగు కూడా తెచ్చానా మేకడ పెరుగు నువ్వు పెరుగు తినకపోతే అంతా చాలు ఇది నా ప్లేట్ ఇది మా నాన్న ప్లేట్ నాకు చాలా ఇష్టమైన ప్లేట్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంది కర్రీ బాగా చేసావంటి పిచ్చోడా కొంచెమే నీళ్ళు తాగు అన్నందన ముందు చాలు కూర ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుందా ఓకే డన్ నో పెరుగుతాన్ని అన్నందా అసలు చిన్నోడు కొంచెం మంచిది దాగు కొంచెం మంచి చూడొచ్చా సరే ఒక ముద్ద తింటి చేస్తాను చాలు దారి మొక్కదు మొక్కదు సరే తింటావా తినాలి నాన్న అన్ని తినకపోతే ఎట్లాగా చూడు స్వీట్
అయిపోయింది అయిపోయింది ఒక ముక్క ఇదిగోదా ఒక ముక్క తిన్నాన ఒక ముక్క చాలా బదరట్న అయిపోయిందా తిరిగేస్తా కొంచెం అన్నం పెట్టుకొని అయిపోయింది నీ పెట్టిందే ఒక స్పూన్ అన్నము ఆ ఏదాన ఇష్టం ఇది ప్లేన్ ఎంత కొన్ని బట్టల ప్లేన్ ఆరా इधर पड़को पड़कोम ना पड़को पड़को इधर पड़कोवाली पड़कोवाली अम्मा अम्म पिल्ललु शर्ट केसको पड़को पड़को तरवा मेडम मेद के आड़क मन सरना ओवर ऐक्टिंग मूल गैदरवा पड़को 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 निद्र बोले निद्र बोक ने हाय पड़कोवाली हाय फ्रेंड्स इदिगोंडी इदि मा बिल्डिंग मीद उन्ना एटमॉस्फियर चाला बागुंदी हाय वाल्लु इदिगोंडी चला मल्ल चूपे ऊरक पिल को
పిల్లలు ఆడుకుంటామంటేను తీసుకొని వచ్చాను పైకి. ఇదిగోండి పిల్లలు ఎట్రండి. ఇదంతా ఒక చుట్టిలా వస్తుంది. ఓకేనా? ఏ హాయ్ చెప్పండి. హాయ్ అందరికి. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, పైన మేడ మీద పిల్లలు ఆడుకున్నారని చెప్పాను కదా, అలానే స్లో మోషన్లో బాబు ఈ స్టిల్ తీయమన్నాడని తీశానండి. భలే జంప్ చేశాడు కదా, వాడికి ఈ స్టిల్ బాగా నచ్చింది. అందుకనే ఆ స్టిల్ కూడా వీడియోలో యాడ్ చేయమా అని చాలు చెప్పాడు, అందుకని యాడ్ చేశానండి. ఈ స్టిల్ ఆల్రెడీ నేను లైవ్లో చూపించాను, కానీ చాలామంది కామెంట్ చేశారు పోకిరి మూవీలో మహేష్ బాబు లాగా రన్ చేస్తూ వస్తున్నాడు అని. చాలా థ్యాంక్స్ అండి. ఈ స్టిల్ కూడా వాడు యాడ్ చేయమన్నాడు. ఈ స్టిల్ అంటే వాడికి చాలా అంటే చాలా ఇష్టము. ఇప్పుడు నా పక్కన నవ్వుతున్నాడు కూడా. ఓకేనా? ఈ స్టిల్ కూడా వాడు యాడ్ చేయమన్నాడు. పిల్లల సంతోషమే కదండి మన సంతోషం కూడా. వాడు బాధపడితే నేను చూడలేను, అందుకని ఈ స్టిల్ కూడా నేను యాడ్ చేయడం అనేది జరిగింది. మాకు మేడ మీద చుట్టుప్రక్కల చాలా చాలా బాగుంటుందండి. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా, అది కొండ, కొండ ప్రాంతంలాగా ఉంటుంది. ఆ కొండలోనే అంటే కొండ దగ్గరే చాలా ఇల్లులు ఉన్నాయి, బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. మీకు వీలైతే ఇంకొక రోజు దాని గురించి వీడియో చేస్తాను. అన్నయ్యనే తీస్తావు, అన్నయ్య అంటేనే నీకు ఇష్టం, నేనంటే ఇష్టం లేదమ్మా అన్నాడు. అంటే ఎందుకన్నాడంటే ఆ మాట, వాడు కూడా రన్ చేస్తే నేను వీడియో తీయాలంట, అందుకని అన్నాడని చెప్పేసి వాడిని కూడా నేను వీడియో తీశానండి. మహేష్ బాబులాగా రన్ చేయాలి అంట వాడు చెప్పటం, కానీ చిన్నపిల్లోడు కదా, వాడు సరిగా రాలేదు, సరిగా రాలేదు. అయితే మళ్ళీ మళ్ళీ ట్రై చేశాడండి వాడు, వాడు మళ్ళీ మళ్ళీ ట్రై చేశాడు. తర్వాత ఇద్దరికి నేను రన్నింగ్ రేస్ పెట్టాను. రన్నింగ్ రేస్ పెడితేను అక్కడ షాలు ఫస్ట్ వచ్చాడు, షాలు వచ్చేసి ఫస్ట్ వచ్చాడు. చిన్నోడేమో ఓడిపోయాడు, నేను ఓడిపోయాను అని అన్నాడు. షాలు అయితే జంప్ మీద జంప్ చేస్తున్నాడు. అప్పుడు చిన్నోడు అంటున్నాడు, అన్నయ్య ఇప్పుడు నేనే గెలుస్తాను, నువ్వు ఓడిపోతావు అని అన్నాడు. సరే వాడి ముచ్చడు ఎందుకు కాదనాలి అని చెప్పి, షాలును షాలు నువ్వు స్లోగా రన్ చేయనన్నా, వాడు గెలవాలి లేకపోతే ఫీల్ అవుతాడు, తమ్ముడు కదా అని చెప్పాను.
అందుకని పాపం షాలు స్లోగా రన్ చేస్తున్నాడు, వీడి మాత్రము వచ్చేసాడు. అదిగోండి, బాగా ప్రాక్టీస్ చేసి వీడు కూడా జంప్ చేయడం నేర్చుకున్నాడు. భలేగా జంప్ చేశాడు కదా. ఇప్పుడు నేను మళ్ళీ జంప్ చేస్తాను చూడమ్మా అన్నాడు. ఈ వీడియో కూడా చిన్నోడు యాడ్ చేయమన్నాడు. అన్నయ్యని యాడ్ చేసావు కదా, నన్ను కూడా యాడ్ చేయమ్మా ప్లీజ్ మా అన్నాడు. అందుకని యాడ్ చేశానండి. అదిగో జంప్ చేస్తున్నాడు, బాగుంది కదా. అప్పుడు వాడి సంతోషం ఉంది మామూలుగా లేదు. అదిగోండి, బాగా జంప్ చేశాడు కదా. చిన్నోడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ టైంలో. షాలు అయితే ఎప్పుడు చూసిన ఇండియన్ ఆర్మీ అవుతానని గోళగోళ చేస్తుండేవాడు కదా. అలా ప్రాక్టీస్ అవుతూ సెల్యూట్ చేస్తున్నాడు చూడండి. అక్కడ సెల్యూట్ కూడా చేస్తున్నాడు. నేను ఆర్మీ అవుతాను అని పెద్దోడు, చిన్నోడేమో నేను డాక్టర్ అవుతానన్న వీడియో కూడా మన ఫస్ట్ ఛానల్లో ఉంది. కావాలి అనుకుంటే మీరు చూడొచ్చు. ఆ వీడియోలో చాలా ముచ్చటగా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. తర్వాత చిన్నోడు ఎందుకు అలిగాడు, నేనంటే వాడితో సరిగా ఆడుకోవటం లేదంట అందుకని. సరే లేరా ఆడుకుంటాను రా అని చెప్పేసి మేము ముగ్గురము ఆడుకున్నామన్నమాట పైన మేడ మీద. చాలా హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేశానండి నేను కూడా. చూసారా, తర్వాత వచ్చేసి మనకి లైవ్ జరిగింది ఆ రోజు ఎయిట్కి. ఎయిట్ జరిగిన లైవ్లో ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. లైవ్ చేస్తున్నారు ముందు చేస్తున్నాడు పెద్దోడు. లైవ్ చేస్తున్నారు లైవ్ లో అండి. ఇది అది ల్యాప్టాప్ లో. ఓకేనా, బాగుంది. ఇక్కడ చిల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, చిన్నోడు చాలా స్టైల్గా వస్తున్నాడు. షోల్డర్ మూమెంట్ చూసారా, అలా వస్తూ అసలుకి భలే చిల్లిస్తాడండి. ఇక్కడ నాకు బాగా నచ్చింది, ఇదిగోండి చూసారా, ఆ చిల్లి మాత్రము సూపర్గా ఉంది. చాలా బాగుంది కదా అక్కడ షిల్లు. ఇక్కడ షాలు ఏమో డ్యాన్స్ చేస్తున్నాడు. తర్వాత అటుగా వెళ్ళి టర్న్ అవుతున్నాడు చిన్నోడు. ఇక్కడ మళ్ళీ చూసారా చిన్నోడు స్టెప్ చూసారా. బాగుంది కదా. ఇదంతా లైవ్లో జరిగిందండి. చాలామంది లైవ్ చూస్తూ కామెంట్ కూడా చేస్తున్నారు. వాడికి శేఖర్ మాస్టర్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎక్కడ లేని ఎనర్జీ మొత్తం వచ్చేస్తుంది. మరి ఎందుకో మరి వాడికి అంత ఇష్టము. ఇక్కడ షాలు షాలు ఆ కర్చీఫ్ని అలా అలా అనే స్టిల్ కూడా నాకు బాగా నచ్చింది. అందుకని ఈ స్టిల్ కూడా నేను యాడ్ చేశాను. అలా అంటూ బ్యాక్ అలా అంటాడు ఆడ కర్చీఫ్. అక్కడ కూడా నాకు చాలా బాగా నచ్చింది అందుకని ఈ స్టిల్ కూడా యాడ్ చేశాను అండి. ఇదంతా లైవ్లోనే జరిగింది. తర్వాత లైవ్ అయిపోయింది, నేను ఫోన్ చూసుకుంటున్నాను ఎన్ని సబ్స్ వచ్చాయా ఏంటనేది నేను ఫోన్ చూసుకుంటున్నాను. చిన్నోడు చిన్నగా వచ్చాడండి. వచ్చి నన్ను అలా హక్ చేసుకున్నాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు, స్టన్ అయిపోయాను. సరే చిన్నోడు దగ్గరగా వచ్చాడు కదా అని చెప్పేసి నేను కూడా వాడిని దగ్గరికి తీసుకున్నాను. తర్వాత నన్ను ఎందుకో ముద్దు పెట్టుకున్నాడు నా చిన్న కుమారుడు. నాకు ఎందుకనేది ఏమీ అర్థం కాలేదు. సరే దగ్గరికి వచ్చాడు కదా అని చెప్పేసి నేను కూడా వాడిని ముద్దు పెట్టుకున్నాను. మళ్ళీ నన్ను ముద్దు పెట్టుకున్నాడు.
అలానే నేను ముద్ద పెట్టుకోవడం జరిగింది. అలాగా 3 టైమ్స్ జరిగింది. సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ముద్ద పెట్టుకున్నాను నేను. సరే ఫోన్లో గేమ్ పెట్టిస్తానరా అని చెప్పేసి అంటున్నాను. వాడు వెళ్ళిపోతుంటే నీకు ఎందుకు అలా అనిపించింది అని అన్నాను. సరే గేమ్ పెట్టిస్తాను ఆడుకో నాకు పనులు ఉన్నాయి అని చెప్పి అన్నాను. ఈలోపు పెద్దబాబు కూడా చిన్నగా వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. హక్ చేసుకొని ముద్ద పెట్టుకున్నాడు. ఎందుకనేది నాకు అర్థం కాలేదు. వీళ్ళిద్దరు ఏంటో ఇలా చేస్తున్నారు, ఏమైంది వీళ్ళిద్దరికి అని అనుకుంటున్నాను. సరే పెద్దబాబును కూడా నేను కిస్ చేశాను. నవ్వుతున్నాడు చాలు భలేగా, నాకు కూడా హ్యాపీ అనిపించింది. తరువాత ఇద్దరు ఒకసారిగా కిస్ చేస్తున్నారు. అబ్బా అప్పుడు నా ఫీలింగ్స్ ఉన్నాయి భలేగున్నాయి. ఎంత హ్యాపీనో పిల్లలిద్దరూ అలాగా ఉండటం నాతో చాలా చాలా హ్యాపీగా అనిపించింది కదా. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, చెప్పనా, ఇదంతా అర్థమైపోయి ఉంటుంది మీకు. అమ్మ పిల్లలు మీరు మామూలు కాదు కదా. నేను అడుగుతున్నాను అప్పుడు చాలు, నేను అడిగాను ఏంటి నాన్న మీకు ఎందుకు అలా అనిపించింది అని అడిగాను. మళ్ళీ ఇద్దరిని ఒకసారిగా నేను కిస్ చేసుకున్నాను. అప్పుడు వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటి అంటే, ఏంటి ఇలా వచ్చారు, ఏంటి ఎందుకు నన్ను ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఏమైంది అని అడిగాను. ఏదో ఉంది చెప్పండి అన్నాను. అప్పుడు షాలు చెప్పాడు నాకు. ఏమన్నా తెలుసా, చెప్పమంటారా వద్దంటారా? ఏంట్రా నువ్వు చెప్తావా అందా పక్కనుండి నవ్విస్తున్నాడు నన్ను ఉన్నాడు షాలుగాడు. ఓకేనా? అప్పుడు షాలు నాకు చెప్తున్నాడు, ఇదంతా ఎందుకు చేస్తున్నామో తెలుసా అని. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, మీ అంకుల్ ప్లానింగ్ అండి ఇదంతా. ఆ విషయం కూడా నాకు చెప్తున్నాడు వాడు. నేను అడుగుతున్నాను అదిగోండి, ఏంట్రా మీకు ఎందుకు అనిపించిందని చెప్పేసి వాళ్ళిద్దరిని అడుగుతున్నాను. అప్పుడు షాలు నాకు చెప్తున్నాడు, ఇది అంతా మా ప్లానింగ్ అని. నేనప్పుడు కళ్ళు మూసుకొని నిజమా భలే ఉంది సూపర్ రా మీరు అన్నట్లుగా ఫీలింగ్ ఇచ్చాను. అదండి జరిగింది, ఇదంతా మీ అంకుల్ ప్లానింగ్. ఓకేనా? ఇదండి నేను చేసిన ఫస్ట్ వ్లాగ్ పిల్లలతో చేశాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మరి ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకు తెలియదు, మీకు నచ్చిందో, మరి మీకు నచ్చలేదో నాకైతే తెలియదు. ఎలా ఉంది ఈ వీడియో అనేది మాత్రము నాకు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను కదా, అది ఎలా ఉందో కూడా నాకు తెలియదు. మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయాలి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? అమ్మ పిల్లలు మీరు చేస్తారని నాకు తెలుసు. ఓకేనా? ఈ వీడియో చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని
కోరుకుంటున్నాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.